ఐకోన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తున్న పుష్ప సీక్వెల్ కి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి అయినా ఎక్కడా పుష్పరాజ్ తగ్గలేదు విలన్ షూటింగ్కి రాకుండా హ్యాండ్ ఇచ్చినా రష్మిక యాక్సిడెంట్ వల్ల షూటింగ్ కి బ్రేక్ పడినా ఏం జరిగినా తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ ని పట్టాలెక్కించడం క్లైమాక్స్ ని పూర్తి చేయడం ఇదే పనిగా పెట్టుకుంది సుకుమార్ టీం అయితే ఒకవైపు వివాదాలు మరోవైపు మెగా ట్రోలింగ్ సంగతి ఎలా ఉన్నా డిసెంబర్ విషయంలో విజయం మాత్రం పుష్పరాజ్ డే అని తేలింది ఈ విషయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీని వెనక్కి నెట్టింది కేవలం క్లైమాక్స్ అది కూడా ఇరవై ఐదు రోజులు గ్యాప్ లేకుండా తీస్తే షూటింగ్కి గుమ్మడకాయ కొట్టచ్చు అలాంటి సినిమాకు ఆదిలో కంటే ఎండింగ్ లో ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి అయితే ఆ కష్టాల్లో కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జునే గెలుస్తున్నాడు ఎందుకంటే డిసెంబర్ ఆరుని ఈ సినిమా రిలీజ్లో ఎలాంటి మార్పు లేదు మొన్నటి వరకు ఫాహద్ ఫాజిల్ డేట్లు ఇవ్వకపోవడం ఆ తర్వాత తను డేట్లు ఇచ్చాక రష్మికాకి యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటి అడ్డంకులతో అక్టోబర్లో పూర్తి కావాల్సిన టూ షూటింగ్ నవంబర్లో పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో డిసెంబర్ ఆరున రిలీజ్ కష్టం అన్నారు కానీ పక్కా రిలీజ్ ఉంటుంది అది మారదని మళ్ళీ సుకుమార్ టీం నాలుగోసారి క్లారిటీ ఇచ్చింది ఇంకా క్లైమాక్స్ పూర్తిగా పుష్ప టూ టీం రిలీజ్ డేట్ తెలుస్తోంది కానీ రామ్ చంద్తో గేమ్ చేంజర్ ఎప్పుడూ పూర్తి చేసిన శంకర్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయట్లేదు డిసెంబర్ ఇరవైకి రిలీజ్ అన్న టీమే ఇప్పుడు క్రిస్మస్కి రిలీజ్ అంటోంది అంటే ఇరవై నుంచి ఇరవై నాలుగు లేదంటే ఇరవై ఐదుకి వాయిదా పడుతుందా అనే చర్చ జరిగే లోపే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్కి సినిమా వాయిదా పడే సూచనలే కనిపిస్తున్నాయి సో మెగా పవర్ఫుల్ ట్రోలింగ్స్ ఎలా ఉన్నా క్లైమాక్స్ కష్టాలు ఫేస్ చేస్తూ ఉన్నా పుష్పరాజ్ మాత్రం డిసెంబర్ దాడి విషయంలో వెనక్కి తగ్గట్లేదు గ్లోబల్ స్టార్ మాత్రం తగ్గాల్సి వస్తుంది అది కూడా శంకర్ పుణ్యమాని